కరోనా వ్యాక్సిన్ సందేహాలు సమాధానాలు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకొని మళ్ళీ జనజీవనం సాధారణ స్థితికి చేరాలంటే మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్. కానీ ఈ వ్యాక్సిన్ల చుట్టూ చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటున్నాయి. వ్యాక్సిన్లు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకున్నాక ఏం చేయాలి, అసలు వ్యాక్సిన్లు తీసుకోవచ్చా వద్దా, ఇలా ఎన్నో అనుమానాలు సామాన్యుల మెదడులో తొలిచి వేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకొని మళ్ళీ జనజీవనం సాధారణ స్థితికి చేరాలంటే మనందరం తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే టీకా తీసుకోవడానికి ముందు ఆ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వ్యాక్సిన్ తీసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనలో వైరస్ లక్షణాలు కనిపించినా లేక ఇటీవలే కలిసినా వారికి కరోనా సోకిందని తెలిసినా వ్యాక్సిన్ వాయిదా వేయడం మంచిది. ఏమైనా ఆరోగ్య సమస్యలు అప్పటికే ఉన్నా, ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడుతున్నా వ్యాక్సిన్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే హీమోఫీలియా వంటి రక్తస్రావం వ్యాధులు ఉన్నవారు వైద్యుడి పర్యవేక్షణలో వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక అరగంట సేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. దీనివల్ల మనపై అక్కడ వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తితే వారు వెంటనే స్పందిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్నాక చాలామందికి లైట్గా జ్వరం, ఇంజెక్షన్ చేసిన వంటి ప్రాంతంలో దద్దుర్లు, నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకున్నా ఇలా జరగడం సహజమే. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ కాలం ఉంటే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని లేదా దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. అంతేగాని సొంత ప్రయోగాలు వద్దు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. వారం 10 రోజుల పాటు పొగ మద్యానికి దూరంగా ఉండాలి. షెడ్యూల్ ప్రకారం 2వ డోస్ తీసుకోవాలి. 2వ డోస్ తీసుకున్న 14 రోజుల పాటు అయిన తర్వాతనే మన వ్యాక్సినేషన్ పూర్తయినట్టు. కాబట్టి 9వ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలి. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచడం నిబంధనలకు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా మరియు ఎలాంటి చిన్న లక్షణం అయినా సంబంధిత అధికారులను తెలియజేయండి. ఇలా చేయటం వలన వ్యాక్సిన్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం తెలియజేసినట్లు అవుతుంది.